టాలీవుడ్ను గత కొంతకాలంగా కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వివాదంపై మంచువారబ్బాయి మనోజ్ స్పందించారు. ఇటీవలే మనోజ్ అన్న విష్ణు ఈ కాస్టింగ్ కౌచ్ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీరును ఎండగట్టారు. తాజాగా ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మనోజ్. టాలీవుడ్లో శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం మెల్లగా ఇండస్ట్రీ మొత్తాన్ని చుట్టేయడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ వివాదంపై స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఓవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, ఇండస్ట్రీ పెద్దలు కాస్టింగ్ కౌచ్ను కట్టడి చేసేందుకు 24 విభాగాలకు సంబంధించి క్యాష్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి సుప్రియను కన్వీనర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇష్యూపై సీరియస్గా స్పందించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఫిలిం ఛాంబర్కు వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం మహిళా హక్కుల పోరాటానికి పిలుపునివ్వడంతో మంచు మనోజ్ మద్దతిస్తూ బహిరంగ లేఖను రాశారు. పవన్ అన్నకు తోడుగా నేనుంటా, సమస్య వచ్చినప్పుడు వాటి నుండి పక్కకు తప్పుకునే స్వభావం తనది కాదంటూ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్గా ఉన్న కాస్టింగ్ కౌచ్పై స్పందించాలని చాలామంది కోరారు. అయితే ఇదే సందర్భంలో మనకి ఎందుకులే స్పందించకుండా ఉంటేనే మంచిది అనే సలహాను విన్నాను. అయితే నేను సమస్యను విడిచిపెట్టి పారిపోయే వ్యక్తిని కాదు. కాస్టింగ్ కౌచ్ విధానాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. అదే సందర్భంలో ఇండస్ట్రీపై బురద జల్లేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారెవరో నాకు తెలుసు. ఈ వ్యవహారాన్ని వెనుకుండి నడిపిస్తున్న రాజకీయ నాయకులు, ఛానల్స్ అధిపతులు, సీఈఓలు అందరి వ్యవహారం నాకు తెలుసు. ఒక వ్యక్తి ప్రభావంతో ఇండస్ట్రీ మొత్తం తప్పు చేస్తుంది అనే భావనను ప్రజల్లో కలిగిస్తున్న వీళ్లు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అయితే సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. అందరం కలిసి ముందుకు అడుగులు వేస్తాం. మెరిసేదంతా బంగారం కాదు. మీరు చూపిస్తుందంతా నిజం కాదు. సభ్యత, సంస్కారంతో చొరవ చూపి పరిష్కారం చూపించాల్సిన మీడియా ప్రేక్షకుల్ని నటేనట్లోని ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదు. ఏదేమైనా మేమంతా సినిమా అమ్మకు చెందిన బిడ్డలం. మా ప్రయత్నం ఎప్పుడూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే అంటూ బహిరంగ లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మంచు మనోజ్.